गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः इदी भूलोकंपै विद्या पुत्रुलु नेर्पे गुरुवु गोपतनं अज्ञानमने अंधकार चीकटिनी पारतोलि विज्ञानमने वेलुगुनु प्रसादिंचे मार्गदर्शि ई आर्वोतलकु ये मात्रं तीसिपोनी व्यक्ति सर्वेपल्ली राधाकृष्णन् अंदुके आयन पुट्टिन रोजु आयन सेप्टेंबर 5న ఏటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం మన ఆనవాయితీ was to promote the unity. నవమాసాలు అమ్మ కడుపులో ఉండి ఓ మూడేళ్లు తండ్రి వేలుపట్టి నడిచిన తరువాత మనమంతా అడుగు పెట్టే తొలి మజిలి పాఠశాల మన ఉజ్వల భవిష్యత్తుకు తల్లి గర్భంలోనూ తండ్రి లాలనలో పడిన బీజాన్ని మహావృక్షంగా మలిచే బాధ్యత గురువుదే అందుకే గురువు అంటే మనిషి మాత్రమే కాదు మానవ రూపంలో ఉన్న దైవం అంటారు एक गांव में 1888 को विजिडेंसी कॉलेज में दर्शन ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం ఆయన 4 దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచ నమ్మిన వ్యక్తి సర్వేపల్లి కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారు ఆయన ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదే అలాంటి బోధన వృత్తికి తలమానికంగా నిలిచారు సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసుకు 64 కిలోమీటర్ల దూరంలోని తిరుత్తరణి జన్మించారు ఇది తిరుపతి సమీపంలో ఉంది ఆయన తల్లిదండ్రులు సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ వీరస్వామి నాటి జమీందారీ వద్ద తహసీల్దార్గా పనిచేసేవారు వీరి మాతృభాష తెలుగు సర్వేపల్లి బాల్యం పాఠశాల విద్యాభ్యాసం తిరుత్తణి తిరుపతిలోనే విద్యను అభ్యసించారు ప్రాథమిక విద్య తిరుత్తణిలో పూర్తి చేసిన రాధాకృష్ణన్ తిరుపతి నెల్లూరులో తదనంతర విద్యాభ్యాసం సాగించారు మద్రాసు క్రిస్టియన్ కాలేజ్ నుంచి ఎంఏ పట్ట పొందారు 1906లో తన 16వ ఏట సర్వేపల్లి రాధాకృష్ణన్కు శివకామేశ్వరితో వివాహం జరిగింది వీరికి 5 కుమార్తెలు 1 కుమారుడు ఆయన సతీమణి 1956లో తన 51వ ఏట మరణించారు రాధాకృష్ణన్ బాల్యం నుంచే అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరిచి చెప్పారు ఆచార్య రాధాకృష్ణ అధ్యాపకుడిగా వైస్ ఛాన్సలర్గా దౌత్యవేత్తగా ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం